ప్రజలకు ఉచిత పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటిస్తారని, గత రెండేళ్లుగా ఎదురుచూసిన నిరుద్యోగ యువత ఇటీవల ప్రకటించిన జాబ్ క్యాలెండర్తో నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను వెంటనే రద్దు చేసి రాష్ట్రంలో ఉన్న 3 లక్షల ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నో అబద్ధపు వాగ్దానాలు చేశారు, వాటిలో నిరుద్యోగులకు సంబంధించి కూడా అబద్ధపు వాగ్దానం చేశారు. 2,40,000 ఉద్యోగాలు ఈరోజు ఫిల్ చేయాల్సి ఉంటే చాలా తక్కువ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన దాన్ని వెంటనే క్యాన్సిల్ చేసి 2,40,000 ఉద్యోగాలతో కొత్త క్యాలెండర్ రిలీజ్ చేయాలని మేము కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నాకు ఒకసారి అవకాశం అయింది యువతనందరిని ఆదుకుంటానని చెప్పి అధికారులు వచ్చినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సొంత ప్రయోజనాలు ఎక్కువ లాభశక్తి ఉండేటువంటి అవకాశాలను వదులుకునేసి ఈరోజు యువతని నడి రోడ్లు వదిలేశారు. నడి రోడ్లు వదలడం అంటే అడుగు తినే పరిస్థితి తెచ్చారు మీరు. ఈరోజు నిరుద్యోగులందరూ చాలామంది అడుకునే పరిస్థితి ఉంది ఈ కరోనా మహమ్మారి వల్ల. అటువంటి సమయంలో మీరు ఆదుకుంటారని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తే మీరు అటువంటి అవకాశం ఇవ్వకుండా ఉన్నటువంటి ఉద్యోగాలను తొలగిస్తున్నారు. అయ్యా, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. ఎక్కడ ఆయన ఆ దాఖలాలు కనిపించలేదు కాబట్టి ఆయన ఇంటికి పంపించారు. అదేలాగా మీరు కూడా ఈరోజు చేస్తే మీరు ఖచ్చితంగా యువతగా పెట్టుకుంటే ఖచ్చితంగా మళ్ళీ మీరు ఇంటికి వెళ్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ డూప్ క్యాలెండర్లా ఉందని రాజంపేట పార్లమెంటు బీజేపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి ఆనంద్ ఎద్దేవా చేశారు. శుక్రవారం బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఖాళీగా ఉండి పెట్టి ఈరోజు మరి అన్ని విషయాలలో కూడా ముఖ్యమంత్రి గారు మాట తప్పి మడమ తిప్పడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా అన్ని తాత్కాలికమైన పోస్టులను కూడా శాశ్వత ప్రాతిపదికపైన మార్చాలని కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది. సమయం ఆసన్నమై ఉంది. అయినప్పటికీ ఈరోజు 20,000 30,000 అనేక మంది టీచర్లు డిఎస్సీలు రాసి రోడ్ల మీద పడుతూ ఉంటే ఈరోజు నీకు కనపడవాలనేసి నేను భారతీయ జనతా యువమోర్చగా మేము నిన్ను ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే సచివాలయాల్లో కావచ్చు లేదా గ్రామ వాలంటీర్ల విషయంలో కావచ్చు అందరికీ కూడా పర్మనెంట్గా మీరు ఉద్యోగాలు ఇవ్వాలనేసి నేను మేము భావిస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళందరినీ కూడా నిరుద్యోగులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుచ్చుటోపి పెట్టి మోసం చేశారని బీజేవైఎం ఆరోపించింది. పాత జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ బీజేవైఎం ఆధ్వర్యంలో శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మురళికి బీజేపీ నాయకులకు వినతి పత్రం అందజేశారు. ఓట్లేసుకొని గెలిచిన తర్వాత మొట్టమొదట తన కుమారుడికి ఇంట్లో ఉద్యోగం ఇచ్చి ఆ తర్వాత తన పార్టీ కార్యకర్తలైన వ్యక్తులకు ఆలయ కమిటీల్లోనూ దేవాలయ కమిటీల్లోనూ మార్కెట్ కమిటీల్లోనూ ప్రభుత్వ సలహాదారులకు ఉద్యోగాలు నియమించుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా తిరగబడి ఇంటికి పరిమితం చేసి లాస్ట్గా ఆయన యొక్క కొడుకు ఉద్యోగాన్ని, ఆయన సీఎం ఉద్యోగాన్ని ఇంటికి ఏ విధంగా పరిమితం చేశారు. ఈరోజు కడుపు మండిన రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ యువత కూడా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి గతంలో చంద్రబాబు నాయుడు ఆయన కుమారుని ఏ విధంగా ఇంట్లో ఉద్యోగాలు ఉడకబెట్టుకుని కూర్చోబెట్టారు ఆ విధమైనటువంటి పరిస్థితి మీరు తెచ్చుకోకుండా వెంటనే భారతీయ జనతా యువమోర్చ చేస్తున్న డిమాండ్ ఏంటంటే పాత జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు మీరు ఇచ్చే హక్కు మాకు భిక్ష కాదు. ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మా యొక్క హక్కు. ఈ హక్కు కోసం ఎంతవరకైనా ఎంత దేనికైనా పోరాడడానికి భారతీయ జనతా యువమోర్చ సిద్ధంగా ఉంది. భారతీయ జనతా యువమోర్చ ఒకటే డిమాండ్ చేస్తుంది, నువ్వు ఇచ్చిన ముష్టిపు 10,400